బెంగళూరు నుంచి ఢిల్లీ బయలుదేరిన ఇండిగో విమానం గాలిలో ఉండగానే ఓ ప్రయాణికురాలికి హార్ట్ అటాక్ వచ్చింది. నోట మాట రాక తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటే ఎవ్వరూ గుర్తించలేదు. మహిళ సింప్టమ్స్ చూసిన వాళ్ళు తొలిసారి ప్రయాణం కాబోలు భయపడుతున్నట్లుంది అనుకున్నారే కానీ తమ మానాన తాము ఫోన్లలో బిజీ అయ్యారు. ఇంకొందరు కొనుకు తీస్తున్నారు. హార్ట్ అటాక్ గురైన మహిళ తీవ్రంగా కంపించిపోతుంటే ఒక ప్రయాణికుడు దగ్గరకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయగా జవాబు ఇవ్వలేకపోయింది. ఇండిగో 6C869 విమానం శుక్రవారం బెంగళూరు నుంచి కెంపగౌడ్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నప్పుడు జరిగింది ఘటన. 60 ఏళ్ల రోసమ్మ గుండెపోటుకు గురై వెలవెలలాడుతూ ఉంటే తోటి ప్రయాణికుడు గుర్తుపట్టి సహాయం కోసం పిలవగా అదే విమానంలో ఉన్న ఓ డాక్టర్ వెంటనే స్పందించి సిపిఆర్ చేశారు. విమానం ఢిల్లీలో ల్యాండ్ అవగానే రోసమ్మను ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆసుపత్రిలో కోలుకుంటోందని తోటి ప్రయాణికుడు తక్షణం స్పందించడంతో మహిళకు ప్రాణాపాయం తప్పిందని ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది.